హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల్లో జలుబు దగ్గు తగ్గించే హోమ్ రెమెడీస్ చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇంట్లోనే మనం విక్స్ విపోరబ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సిన పదార్థాలు కర్పూరం, నెయ్యి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కాసేపు వేగనివ్వాలి. పిల్లల్లో జలుబు అయిందంటే మనకు మొదటగా గుర్తొచ్చేది విక్సే కదా. దాన్నే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను నా బేబీకి ఇది 8 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత కర్పూరం బిళ్ళల్ని దంచి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. కర్పూరం నెయ్యిలో వేయగానే విక్స్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. కర్పూరం వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక ఎయిడెడ్ కంటైనర్లోకి తీసుకోవాలి, లేదంటే విక్స్ స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఇది ఆయిల్లా కనిపిస్తుంది కదా, 4 to 5 అవర్స్ తర్వాత చూడండి విక్స్ రెడీ అయిపోతుంది. దీన్ని మీ పిల్లల ఛాతీ మరియు వీపు భాగంలో అప్లై చేసుకోండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సెకండ్ మెథడ్ వచ్చేసి తులసాకులతో అండి. దీనికోసం పెద్దగా థింగ్స్ ఏమీ అవసరం లేదండి. తులసాకులు అండ్ వేడి నీళ్ళు ఉంటే చాలు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత తులసాకుల్ని వేసుకోవాలి. ఈ తులసాకుల్ని వేసిన నీటిని పిల్లలకు ఆవిరి పట్టించాలి. మరీ దగ్గర నుంచి అవసరం లేదండి. వాళ్ళున్న రూమ్లో అలా కాసేపు మూత తీసి ఉంచి వాళ్ళు ఆ నీటిని పీల్చుకునేలా చూస్తే సరిపోతుంది. థర్డ్ మెథడ్ వచ్చేసి వాము అండ్ వెల్లుల్లితో చేద్దాం. 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నానండి. వాటిని కొంచెం ఇలా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బాణలిని పెట్టుకొని దాంట్లో దంచిన వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. తర్వాత ఇందులో వాము వేస్తున్నాను, అజ్వైన్ అంటారు కదా అది. మనము ఇంట్లో తీసుకునే వస్తువులన్నీ కూడా పిల్లలకు వేడి చేసేవే తీసుకుంటున్నామండి. కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక క్లాత్లో వేసుకొని ముడి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. నేను యాపిల్ గాడి మిటైన్ ఉంటుంది కదా అదే చేతికి వేసే గ్లౌస్ దాంట్లో వేస్తున్నాను. ఇలా ముడి వేసుకున్న తర్వాత పిల్లలు పడుకునే దగ్గర ఉంచండి. పిల్లలు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ దీన్ని ఉంచడం వల్ల ఏంటంటే వెల్లుల్లి వాము యొక్క స్మెల్ అనేది వస్తుంది. దాన్ని పీల్చడం వల్ల కూడా దగ్గు జలుబు ఉన్న తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూసిన చిట్కాలన్నీ కూడాను పిల్లలకి జలుబు వచ్చి 1 డే అయింది ఆర్ 2 డేస్ అయింది అన్న తర్వాత మాత్రమే యూజ్ అవుతాయి. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. డాక్టర్ సలహాని బట్టే మనం ప్రొసీడ్ కావాలి. మన తర్వాత మెథడ్ ఏంటంటే వాముతోనే మన తర్వాత మెథడ్ ఏంటంటే వాముని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ వేడి చేసుకున్న వాముని పిల్లల మెడకి తగిలేటట్టు కట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. వాము నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి తమలపాకుతో ఆకుని ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి ఉంచుకొని దాన్ని కాసేపు వేడి కానివ్వాలి. తర్వాత తమలపాకుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తమలపాకుని వేడి అయిన బాణలిలో ఆయిల్ అప్లై చేసిన సైడు ఇలా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తమలపాకుని పిల్లల
పొట్ట పైన కానీ వీపు పైన కానీ తలపైన కానీ పెట్టుకోవచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేయండి. మరి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు, పిల్లలకు కాలుతుంది కదా. మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 44 రూపీస్ ఎంతో ఉంటుంది. నాసో క్లియర్ ఇది కూడా బాగా పనిచేస్తుంది పిల్లలకి. పిల్లల ముక్కులో 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపించిన చిట్కాలన్నీ కూడా నా బేబీకి నేను 8 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. నిజంగా నేను వాడికి ఇప్పటి వరకు కాఫ్ అండ్ కోల్డ్ సిరప్ అసలు వాడనే లేదు. అందరూ బేబీస్ ఒకేలా ఉండరు, అలాగే అందరికీ అన్నీ సూట్ కావాలని లేదు. మీలో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.